నింఫోమానియా, స్త్రీలలో నింఫోమానియాని సెక్స్వల్గా ఉండే మదపిచ్చని నింఫోమానియా అంటారు. స్త్రీలలో ఈ ఇటువంటి హైపర్ సెక్స్వాలిటీ, సెక్షువల్ అబ్సెషన్స్, సెక్షువల్ కంపల్షన్స్, ఓవర్ సెక్స్వాలిటీ, పదే పదే సెక్స్ కోరికలు పుట్టడం, ఒకవేళ ఎవరితోటైనా సెక్స్ చేసినా సరే ఎంజాయ్ చేయలేకపోవడం, మనిషి తర్వాత మనిషి కానీ అదే మనిషిని పదే పదే కావాలనుకోవడం, కోరుకోవడం, అదే విధంగా బిహేవ్ చేయడం, తనను ఆకట్టుకునేలా బిహేవ్ చేయడం, తన వెనకాల తిప్పుకునేటట్టు బిహేవ్ చేయడం, క్రమక్రమంగా ఆ వ్యక్తుల్ని తన వెనక తిప్పిడుకోవడమే కాకుండా వాళ్ళతోటి సెక్సువల్గా బిహేవ్ చేసి అయినప్పటికీ కోరికలు తీర్చకపోవడం ఉంటుంది. దీనివల్ల ఆఫీసులో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, భార్య భర్త సంబంధాల్లో కావచ్చు ఎన్నో సమస్యలు వస్తాయి. నింఫోమానియాకి గురైన వాళ్ళు, ఈ మదపిచ్చకు గురైన స్త్రీలు ఎంత సెక్స్ కోరికలు ఉన్నా సరే ఆ సెక్స్ కోరికలు తీరవ్వండి. అందరిలాగా ఆనందంగా సంతోషం, ఒక సెక్స్ తర్వాత ఆనందం లేదా సంతోషం లేదంటే ఒక ప్రేమ, ఒక రకమైన అనుభూతి, ఒక రకమైన కెమికల్ చేంజెస్ వచ్చి ఒక హ్యాపీనెస్ వస్తే ఇట్స్ హెల్దీ సెక్స్ అండి. వీళ్ళకి ఆ ప్రయత్నంలో ఆనందం ఉంటుంది, ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాక ఆనందం ఉంటుంది, ఆ తర్వాత దాని ద్వారా వచ్చే అనుభూతులు, ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు, బ్రెయిన్ రిలీజ్ చేసే కెమికల్స్ వల్ల వచ్చే స్వస్థత వీళ్ళలో పెద్దగా ఏం ఫీల్ అవ్వరండి. ఓ సింతేనా అనిపిస్తుంటుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి ప్రయత్నంలోనే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు, ఓ థ్రిల్ ఫీల్ అవుతారు. కంపల్సివ్ సెక్స్ కారణం అవుతుంది, అబ్సెసివ్ సెక్సువల్ థాట్స్ వస్తాయి, హైపర్ సెక్సువాలిటీకి వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. ఇటువంటి వాళ్ళు ఉన్నట్టు మీరు గమనించకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఇటువంటి తప్పు చేస్తున్నాం, ఇలా చేయకూడదు అని ఫీల్ అవుతుంటారు. కానీ ఆ గిల్టీనెస్ వచ్చినప్పుడల్లా మళ్ళా ప్రయత్నాలు చేస్తారు తప్పించి. ఒక తాగుబోతు తాగుడు మానడానికి ఏ విధంగా కంట్రోల్ చేసుకోలేరు, ప్యాకెట్ వాడు ఎలా ప్యాకెట్ని కంట్రోల్ చేసుకోలేడు, డ్రగ్స్ వాడు ఎలా డ్రగ్స్ని కంట్రోల్ చేసుకోడు, ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ ఉన్నాడు, డిజిటల్ గేమింగ్కి అడిక్ట్ ఉన్నాడు, ఎలాగైతే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అదే పద్ధతిలో వీళ్ళు వాళ్ళ బిహేవియర్ని కంట్రోల్ చేసుకోలేరండి. కంపల్సివ్ బిహేవియర్ వస్తుంది, అబ్సెసివ్ థాట్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ మదపిచ్చి లేదంటే ఇంగ్లీష్లో టెక్నికల్ వర్డ్ అయితే నింపమేని ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు బాధపడటం కానీ లేదంటే ఎదురోళ్ళకి బాధ కారణం కానీ జరిగి సంఘటనలో మీకు జరగకముందే మీకు ఇటువంటి బిహేవియర్ ఉంది అనుకున్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ సిగ్గుపెడుతున్నా, బియ్యం పెడుతున్నా, ఎంతమంది సెక్స్ చేయడం లేదండి, ఎంతమంది లేదండి, నా ఫ్రెండ్స్లో ఎంతోమంది ఉన్నారు ఎలాగెళ్ళి వాళ్ళని చెప్పేసి ఎవరికి వాళ్ళు సమర్థించుకోవడం, ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వడం, ఎవరికి వాళ్ళు కన్విన్స్ చేసుకోవడం, గూగుల్లో వెతికి మీకు మీరే ట్రీట్మెంట్లు ఇచ్చుకోవడం, ఇవన్నీ చేసే లోపల భార్య భర్త సంబంధాలు దెబ్బతింటాయి, ఆఫీసుల్లో బాసు సబార్డినేట్ రిలేషన్ తప్పుతుంటాయి, కొలీగ్స్ మధ్య గొడవలు వస్తుంటాయి, లేదనుకుంటే రిలేషన్స్ బ్రేక్ అవ్వడం వల్ల ఎదురోళ్ళు హర్ట్ అవ్వడం వల్ల ఆల్కహాలిక్స్గా మారే వాళ్ళు, సూసైడ్ కట్టం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. నింపేమనే వాళ్ళు రిలేషన్షిప్లో పర్మనెంట్ రిలేషన్షిప్ ఏం కోరుకోరండి, అవన్నీ టెంపరీ మాత్రమే. ఇతర వ్యక్తి అలా ఫీల్ అవ్వడు కదండి, అబ్బాయి కానీ వాడు ఏమనుకుంటాడు, నన్ను లవ్లో పడ్డాడు, నన్ను సెక్స్ చేశాడు, నేను పూర్తిగా ఎమోషనల్లీ బైండెడ్ అని అనుకుంటాడు. బట్ వీళ్ళేంటంటే మనుషులు మారుస్తారు, అదే వ్యక్తితో రిపీటెడ్గా వాడుకుంటారు అంతే తప్పించి రిలేషన్షిప్ బాండింగ్ ఉండదు. ఒకవేళ పెళ్లి వరకు వెళ్ళినా సరే అది విడాకులు కూడా అయిపోతుంటాయి. కాబట్టి నింపమనే బాధ్యతలు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా సరైన థెరపీలో కౌన్సిలింగ్స్ అన్నీ తీసుకుని దాని నుంచి బయటపడాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు.